ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి మొత్తంలో తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ గురించి, జాబ్ క్యాలెండర్ ఎప్పటిలోగా రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, మొత్తానికి ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే శాఖల వారి కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల వారి కావచ్చు, ఇక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి డెప్త్గా వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని ఇంకా ఎవరైతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ జాబ్ క్యాలెండర్ విషయానికి వచ్చేసి, మొత్తానికి 240,000 పైచిలకు ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి అప్డేట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చారండి. అయితే ఆ జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేసుకుని మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది చాలా క్లియర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాము. అండ్ తర్వాత మనకు జరుగుతున్నటువంటి ఉద్యోగాల్లో గ్రూప్ 1 ఆల్రెడీ నోటికేన్ రద్దయి కొత్త నోటికేన్ రిలీజ్ చేశారు. అందులో 60 పోస్టులను కలుపుతూ మొత్తానికి 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. అయితే పాత సమయంలో మనకు నోటికేషన్ రద్దు కాకముందు ఎగ్జామ్ అటెంప్ట్ అయ్యి అప్లై చేసినటువంటి అభ్యర్థులకు మాత్రం 1 రూపాయి కూడా అప్లికేషన్ ఫీ ఉండదండి. తర్వాత గురుకులాల్లో ఏ క్షణమైన 9,000 పైచులకు ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. దానికి సంబంధించి వన్స్ మీ డిఎడ్ కావచ్చు టెట్ మార్క్స్ అనేది యాడ్ చేయమని అడిగారు. ఆ వన్స్ ఆ టెట్ మార్క్స్ అనేది యాడ్ చేయండి. తర్వాత ఇంకోటి మనకు అగ్నిమాపక శాఖలో 1,000 వేకెన్సీతో నోటిఫికేషన్ అప్కమింగ్ సూన్లో ఉంది. తర్వాత హోంగార్డ్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, ఈ నోటిఫికేషన్లకు సంబంధించి 1 వారం లోపే నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు. తర్వాత మెగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నటువంటి నిరుద్యోగులకు 11,000 డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇలా శాఖల వారుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖల్లో కూడా అన్ని శాఖల వారిగా క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేశామండి. ఓకేనా? ఇంకా దీనికి సంబంధించి మీకు ఏదన్నా సలహాలున్నా సందేహాలున్నా వన్స్ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.